దేవునికి మహిమ కలుగును కాక ప్రభునందు ప్రియా దేవుని బెట్లరా పరిశుద్ధ నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ నుంచి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం చదువుకుందాం నీతిమంతునికి కలుగు ఆపదులు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవాణిని తప్పించును ప్రియా దేవుని బిడ్డారా ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోంచి భక్తులని దావీది ద్వారా దేవుడు ఈ సందేశం ద్వారా నీతో నాతో మనందరితో పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియా దేని ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్టయితే నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయి అయితే ఆ ఆపదలన్నిటిలోంచి యహోవో వాణిని విడిపించును దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియా దేని ఈ సందేశం నీ జీవితంలో నా జీవితంలో గమనించాలి పరిశుద్ధ గ్రంథం తేటగా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది వారు శరీరదారిగా జీవించిన దినములలో కూడా యేసుప్రభు కూడా చెప్పినటువంటి మాటల్లో లోకములో ఉన్న నీకు నాకు మనందరికీ శ్రమలు వస్తాయి శ్రమలు వస్తాయని చెప్పారు కానీ శ్రమలు రావని చెప్పలేదు ఎక్కడ కూడా వ్యవహార స్వార్త కనుక పదహారు అధ్యాయం పదమూడు వచ్చిన కనుక చదివితే మీరు ధైర్యంగా ఉండండి వారు శరీరదారుగా జీవించిన దినాలలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే లోకంలో మీకు శ్రమలు వస్తాయి అయితే మీరు ధైర్యంగా ఉండండి శ్రమలు వస్తాయి అంటే శ్రమలు రావని చెప్పట్లేదు శ్రమలు వస్తాయి అయితే మీరు ఆ శ్రమల్లో ధైర్యంగా ఉండండి ఎందుకంటే శ్రమలు నాకు కలిగాయి ఆ శ్రమల్లో నేను జయం పొందాను కాబట్టి ఎవరైతే నన్ను నమ్ముకుంటారో ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారు నేను ఎలా జయించానో మీరు కూడా శ్రమల్లో విజయం పొందుతారు ప్రియా దేని పెట్టారా ఈ చదివిన లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేసినట్టయితే నీతి మంత్రునికి అనేకమైన ఆపదలు వస్తాయి అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు అందుకనే దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే శ్రమలలో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు ఎందుకు అయ్యా నీకు శ్రమలు వస్తాయంటే నీతిమంతునిగా వేసుప్రభారి లోకంలో ఆయన జీవించిన జీవితాన్ని కనుక మనం ధ్యానం చేస్తే ఆయన అనేక రకాల శ్రమలు పొందాడండి ఆయన అనేక రకాల నిందలు పొందాడు అనేక రకాల అవమానాలు పొందాడు అయితే ఎందుకోసం అంటే నిన్ను నన్ను నీతి మంత్రునిగా తీర్చాలని నీ పొందిన శ్రమలు నేను పొందవలసిన శ్రమలన్నీ కూడా ఆయన మన కొరకు భరించాడని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియపరుస్తూ ఉంది ప్రియా దేవుని పెట్టారా ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే నీతి మంతునికి అనేకమైన ఆపదలు వస్తాయి ఈరోజు అనేక మంది జీవితాల్లో బ్రదర్ నేను దేవుని స్థానంలో ప్రార్థన చేసుకుంటాను నీతిగా నడుస్తున్నాను ఒకప్పుడు యథార్థత లేదు ఒకప్పుడు నీతి లేదు ఒకప్పుడు మంచితనం లేదు అయితే ఇప్పుడు నేను నీతిగా యథార్థంగా యేసుప్రభుని బట్టి ఆయన వాక్యం విని ఆయనతో సహవాసం చేయటం ద్వారా నేను మంచిగా బ్రతకాలని ఆశిస్తున్నాను అయితే అనేక రకాల శ్రమలు వస్తున్నాయి అనేక రకాల కష్టాలు వస్తున్నాయి అని చెప్పి ఈరోజు అనేక మంది కురింగిపోతున్నారు దేవుని దేవుట్లారా ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే దావీది జీవితంలో ఎన్నో రకాల శ్రమలండి దావీది జీవితంలో ఎన్నో రకాల చేదు అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం అయినప్పుడు కూడా వాక్యం సలభిస్తూ ఉంది దావీదికి దేవుడు తోడుగా ఉన్నాడు దావీదికి ఎన్నో శ్రమలు వచ్చినాయి దావీదికి ఎన్నో నష్టాలు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు దాబీది నిడిచిపెట్టలేదండి దావీది అంటాడు నా తల్లిదండ్రులను మర్చిపోయారు విడిచిపెట్టారు కానీ నన్ను విడిచిపెట్టలేదని దేవుడు తన దాసుల ద్వారా దేవుడు తన వాక్య ద్వారా మనతో మాట్లాడుతున్న సత్యాన్ని మనం గమనించాలి దావీదిని తన తల్లిదండ్రులు వదిలిపెట్టారు కానీ శ్రమలో దేవుడు వదిలిపెట్టలేదండి ఎందుకంటే శ్రమలో దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు కష్టాల్లో తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదండి ఈరోజు నీ బంధువులను విడిచిపెట్టొచ్చు అదిగో నీ భార్యని విడిచిపెట్టవచ్చు అదిగో నీ భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు లేకపోతే నీ బిడ్డలని విడిచిపెట్టవచ్చు కానీ అదిగో తల్లిదండ్రులని నేను కానీ భయపడంతో ఒక మాట ఉంది తన తల్లి తన బిడ్డను మరుచునా అయితే మరుచును కాని యహోవా నిన్ను మరిచే దేవుడు కాదు విడిచే దేవుడు కాదండి ఆయన నిన్ను నన్ను ముదిమొచ్చు వరకు కూడా ఆయన ఎత్తుకొని ముద్దాడే గొప్ప ప్రేమగా దేవుడు అండి ప్రియా దేని ఈ సందేశం నీ జీవితంలో అదిగో నీతి మంతునికి అనగా నీతి మంతుడు ఎవరంటే మన ప్రభు యసుక్రీస్తువారు యేసు రక్తంలో నువ్వు కడగబడి పరిశుద్ధునిగా నీతి మంతునిగా నీవు కరగబడిన తర్వాత నువ్వు దేవుని బిడ్డగా దేవునికి కుమారుడుగా స్వీకరించబడిన తర్వాత నువ్వు జీవించే జీవితంలో మరలా అనేక రకాల శ్రమలు వస్తుంటాయి ఎందుకు వస్తాయంటే మరలా నేను లోకంలోకి లాగవేయాలని మరలా నేను లోకంలో కలిపివేయాలని మరలా పాపలోకి లాక్కేళ్ళిపోవాలని అనేక రకాల శ్రమలు పరీక్షలు వస్తాయండి ప్రియా దేని అలాంటి పరీక్షలు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సమయంలో గమనించాలి ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే నీతి అనేకమైన ఆపదలు వస్తాయి అయితే వస్తాయి కానీ అవి లేవు అనేక రకాల కష్టాలు వస్తాయి కానీ అవి నేమిచ్చేయలేవండి ప్రియా దేని అవి నీ కుటుంబంలో నుంచి రావచ్చు మార్క్స్ వార్తలు కనుక పదవ అధ్యాయము ముప్పై వచ్చిన ఒకసారి చదివినట్లయితే హింసలతోనూ నూరంతలుగా అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమును నిత్య జీవము పొందుటకు మీతో నిత్యముగా చెప్పుచున్నాము దేవుని స్తోత్ర ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేస్తే ఇక్కడ పేత్రొచ్చు అంటాడు అదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టాము మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కాబట్టి ఇగో మీతో నేను సహవాసం చేస్తున్నాను సమస్తాన్ని విడిచిపెట్టాను పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అవుతున్నాడు ఈరోజు మన జీవితాల్లో అక్క జల్లు వదిలిపెట్టాలి కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు వదిలిపెట్టాలి కొన్ని కొన్నిసార్లు భూములు వదిలిపెట్టాలి కొన్ని కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న సిరి సంపదను బట్టి ఇగో మనం గమనించాలండి ఇక్కడ పేతురు అంటాడు సమస్తాన్ని వదిలి విడిచిపెట్టేశాము అంటే కుటుంబంలో రకరకాల శ్రమలు రకరకాల కష్టాలు అన్నదమ్ముల ద్వారా అక్క చెల్లెల ద్వారా లేకపోతే తల్లిదండ్రుల ద్వారా లేకపోతే అన్నదమ్ముల ద్వారా ఏమండి లేకపోతే బంధువుల ద్వారా అనేక రకాల శ్రమలు వస్తూ ఉంటాయి ప్రియ దేని అయితే చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అపోస్తున్న పౌలు అంటాడు తన సహోదరుల వల్ల ఎన్నో రకాల ఆపదలు వచ్చినాయి అంటాడు తన సహోదరుల వల్ల ఎన్నో రకాల ఆపదలు వచ్చాయి ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నానండి ఈరోజు అనేక మంది జీవితాల్లో కనుక మనం ధ్యానం చేస్తే ఎవరిని నీతిగా యథార్థంగా భక్తులు బాగా బలంగా ఎదగాలని దేవునితో సహవాసం చేయాలని ఎదుగుతున్నప్పుడు ఎవరిని కుటుంబంలోంచి అనేక రకాల సమస్యలు అండి యేశోబు జీవితంలో కనుక మనం గమనిస్తే అన్నలే యేశోబుని ద్వేషించారండి అన్నలే యేశోబుని అపహాసించారు అన్నలే యేశోబుని తీసుకెళ్లి గుంటలో పడవేశారండి అన్నలే యేశోబుని తీసుకెళ్ళి ఇస్మాయిల్కి అమ్మేశారు ప్రియా దేని పెట్టారా ఇప్పుడు అన్నల ద్వారా యేశోబుకి ఏమొచ్చింది అండి శ్రమలు వచ్చినాయి నీతి మంతునికి అనేక రకాల ఆపదలు వస్తాయి తన ఇంటిలో నుంచే శ్రమలు ప్రారంభమయ్యాయి అనేక మంది జీవితాల్లో అయ్యో నా కుటుంబంలో ఎన్నో రకాల శ్రమలు నేను తట్టుకులేకపోతున్నానండి శోధనలు ఎక్కువైపోతున్నాయండి అయితే ప్రియా దేని ఎందుకంటే ఏ పంటడు శోధించబడిన మీదట నేను సువర్ణముగా మార్చబడుతున్నాను అయితే ఏ శ్రమలో కూడా ప్రభు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు శ్రమలో నాకు తోడయి దేవుడు ప్రియా దేని ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే యేషోబుకి నిందలు వచ్చినాయి యేషోబుకి శ్రమలు వచ్చినాయి ఎన్ని రకాల ఆపదలండి యేషోబు జీవితాన్ని కనుక ఒకసారి ఆలోచన చేస్తే ప్రియా దేవుని అన్నల ద్వారా ఆపదలండి ఇది తట్టుకోలేని శ్రమ అండి ఎవరైనా సరే ఇంటిలో అన్నలే ద్వేషిస్తే అన్నలే చంపాలని చూస్తున్నప్పుడు అన్నలే ఆ కుటుంబంలో అన్నలే ఆ తమ్ముడి మీద పడి ఒక భయంకరంగా నాయన ప్రవర్తించినప్పుడు గుంటలో పడవేసినప్పుడు చూడొకసారి ఆలోచించండి అదే పరిస్థితుల్లో నువ్వు సందేశం నీ జీవితంలో నా కుటుంబంలో నా అన్నల ద్వారా ఎన్నో రకాల శ్రమలండి లేకపోతే నా సహోదరుల ద్వారా ఎన్నో రకాల శ్రమలండి అయ్యో లేకపోతే నా అక్క చెల్లెల ద్వారా ఎన్నో రకాల శ్రమలండి లేకపోతే నా భార్య ద్వారా లేకపోతే నా భర్త ద్వారా లేకపోతే నాకు అయిన వాళ్ళ ద్వారా ఎన్నో రకాల శ్రమలు నిందలండి నేను తట్టుకులేకపోతానండి ప్రియా దేవుని పెట్టారా ఏషోబు వైపు చూడు పరిశుద్ధాత్మ దేవుడు ఏషోబుకి ఎన్ని రకాల శ్రమలు వచ్చినాయండి అందరూ తాగిందా అయితే గమనించాలి గుంటలో పడేసినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉండి గుంటలో నుంచి పైకి లేవనెత్తింది అన్నల గుంటలో పడవేశారు వేశారు కానీ దేవుడు ఏషోబుని పైకి లేవనెత్తాడు ఈ రోజు అనేక రకాల శ్రమలు నీ సహోదరుల ద్వారా శ్రమలు రావచ్చు భార్య భర్తల ద్వారా ద్వారా ఒకరికి శ్రమలు రావచ్చు లేకపోతే నీ స్నేహితుల ద్వారా వ్యాపారంలో చదువుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాలు ఎక్కడ రకాల రకం శ్రమల ద్వారా నువ్వు శోధించబడుతున్నావో ప్రియా దేవుని బిడ్డ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు తన దాస్తుల ద్వారా దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్న మాట యేషోబుకు దేవుడు తోడయి ఉండి ఎన్నో రకాల ఆపదలు వచ్చినాయి ఎన్ని రకాల శ్రమలు వచ్చినాయి వాటన్నింటిని దేవుడు ఏమంటే లేవనెత్తాడు కానీ శ్రమలో కలిసిపోయి అడ్రస్ లేకుండా పోలేదండి యేషోబు జీవితంలో మనం గమనిస్తే ఎన్ని రకాల శ్రమలు వచ్చినప్పుడు కూడా ఎన్ని రకాల ఆపదలు వచ్చినప్పుడు కూడా ఎన్ని రకాల నిందలు వచ్చినప్పుడు కూడా యేశోబుకు తండ్రిగా తల్లిగా ఆయనే ఉండి ఆయనే ఆదరించి యేషోబుని లేవనెత్తినట్టుగా మనం చూస్తా ఉన్న అప్రియాదని పెట్టలేరా అన్నలు గుంటలో పాడు వేశారు అన్నలు యేషోబు వస్త్రాన్ని చించి వేశారండి ఏమంటే ఏషోబు వేస్తున్న నీళ్లు టంగిని చించేసినప్పుడు ఎంత అవమానం జరిగింది కి ఈరోజు ప్రియా దేవుని బెట్లరా నీ కుటుంబంలో నీకు అవమానం జరుగుతుందా లేకపోతే నీ మీ సంఘంలో నీకు అవమానం జరుగుతుందా మీ సమాజంలో నీ స్నేహితులతో నీకు అవమానం కలుగుతుందా ప్రియా దేవుని బెట్లరా యేసు వైపు చూచొచ్చు నువ్వు ధైర్యం తెచ్చుకొని నీతి మంత్రులుగా జీవించినప్పుడు ఖచ్చితంగా ఆపదలు వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయని అని చెప్పి నువ్వు ధైర్యంగా ఉండి యేషోబు ఏ రీతిగా ధైర్యంగా ఉండి ముందుకు సాగాడో భక్తులైన దావిదు జీవితంలో కూడా అనేక అనేక రకాల నిందలు వచ్చినాయండి అనేక రకాల ఆపదలు వచ్చినప్పుడు అయినప్పుడు కూడా దేవుడు దావిదుడికి తోడు కావండి శ్రమంలో తోడు కావండి శ్రమంలో తోడు కావండి అతడు శ్రమలోంచి కాపాడాడండి దేవుడు యే దేవుని స్తోత్రం ప్రియా దేవుని పెట్టారా పరిశుద్ధ గ్రంథంలోంచి గనక కీర్తన గ్రంథం అధ్యాయం మొదలు వచ్చిన కనుక ఒకసారి చదివినట్లయితే యహోవా నన్ను బాధించు వారు ఎంతో మంది విస్తరించి ఉన్నారు ఇక్కడ చూడండి దావి దంటాడు దేవుని శనిలో ఓహోవా నన్ను బాధించేవారు చాలా మంది పెరిగిపోతా ఉన్నారయ్యా ఇంటిలో పెరిగిపోతున్నారు బయట పెరిగిపోతున్నారు శ్రమలు పెరిగిపోతున్నాయి బాధలు పెరిగిపోతున్నాయి నిందులు పెరిగిపోతున్నాయి నేను తట్టుకోలేకపోతున్నాను నా భక్తి జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నాను అని చెప్పి ఒకవేళ రోజు నువ్వు కృంగిపోతున్నావేమో పెరి దేవుని పెట్లారా ఈ చదివిన లేఖను బాగాను బట్టి ధ్యానం చేస్తే ఎన్ని రకాల శ్రమలు వచ్చినా ఆపదలు వచ్చినా సరే నువ్వు గమనించాలి ఆపదలు వస్తాయి అయితే దేవుడు వాటి నుండి ఆ శ్రమలో నుండి తప్పిస్తాడు కదా ఆ షడ్రకు మిషక్ అబ్దుల్ గోల్ని అగ్నిగోడ నుంచి తప్పించే దేవుడు అదిగో దానియల్ సింహాల నుంచి తప్పించిన దేవుడు ఇదిగో ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఎన్నో రకాల ఆపదలు వస్తాయి ఎందుకని నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు నీతి మందుగా జీవిస్తున్నావు పరిశుద్ధుగా జీవిస్తున్నావు ఇగో లోకానికి వేరై ఏమంటే దేవునితో సహవాసం చేస్తూ పరిశుద్ధుల గుంపులు ఏమంటే దేవుని రిత్యరాజ్యానికి వారసులు కావాలని దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు అనేక రకాల శ్రమలు వస్తాయి అయితే గమనించాలి ఫిర్యాదు అని పెట్టారా వాటి వైపు చూస్తు నువ్వు అవసరం లేదు వాటి వైపు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ దావిదంటాడు దేవా నన్ను బాధించు వారు అనేక మంది విస్తారమైపోతున్నారు పెరిగిపోతున్నారండి అదిగో పోయిన నెలలో కంటే శ్రమలు ఈ నెలలు ఎక్కువైపోతున్నాయి అండ్ ఈ నెలలో కంటే వచ్చే నెలలు ఎక్కువైపోతున్నాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ శ్రమలు అనిపిస్తున్నానండి నా జీవితం అంతా కూడా అన్ని రకాల శ్రమలు నా జీవితం అంతా కూడా ఎన్నో రకాల ఇబ్బందులతో నేను బాధపడుతున్నాను నా బ్రతికింతేనా నా జీవితం ఇంతేనా శ్రమలు పెరుగుతా ఉన్నాయి కష్టాలు పెరుగుతున్నాయని చెప్పి ఒకరిని కురిగిపోతున్నామో ప్రిర్యాదన పెట్టలేరా దాబీది అంటాడు ఇక్కడ తన ఇంటిలో తన కుమారుడే ఆపులోము దాబీది మీద పడి దాబీదిని చంపాలని ఉద్దేశంతో కన్న కొడుకే దాబీది మీద పడి దాబీని చంపాలని చూస్తున్నటువంటి పరిస్థితి అండి ఎంత విచారమో చూడండి అదిగో ఎంత కష్టమో చూడండి అయినప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో దావీదు ధైర్యంగా ఉన్నాడు మరొకసారి గనక మూడో అధ్యాయం మొదటి వచ్చిన కనుక చదివితే అక్కడ దాబీదికున్న ధైర్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మూడో అధ్యాయం కీర్తన గ్రంథము మొదట వచ్చిన నన్ను బాధించు వారు ఎంతో ఉన్నారు నా మీదకి లేచువారు అనేకులు ఇక్కడ మన చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే దాబీదు దేవుని సో ప్రార్థన చేస్తున్నాడు దావీదు దేవుని మీద ఆనుకున్నాడు దాబీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు అనేక మంది నా మీద లేస్తున్నారు ఏమండి ఎవరంట అనేక మంది లేస్తా ఉన్నారు అదే అధ్యాయుడు కనుక నాలుగో వచ్చిన కూడా మరి చదివితే ఎలుగెత్తి నేను యహోవాకు మరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను యహోవా నాకు ఆధారము నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినను నేను భయపడను దేవుని స్తోత్ర ప్రియా దేని బెడ్లారా చదివిన లేఖన భాగాన్ని కనుక ధ్యానం చేస్తే దామీదికి శ్రమలు ఏంటి ఎలా ఉండ బహుగా విస్తరిస్తూ ఉండే ఆయన మీదకి లేచేవారు అనేక మంది ఇక్కడ దావీది జీవితంలో కనుక మనం ధ్యానం చేస్తే ఏమంటే కన్న కొడుకే ఆపశలోము దావీది మీద కుట్ర చేస్తున్నాడండి తన కన్న కొడుకే దావి మీద కుట్ర చేస్తున్నప్పుడు ఏమండి ఎంత భయంకర పరిస్థితి చూడండి ఈరోజున మన జీవితాల్లో కనుక ధ్యానం చేస్తే దావీది నీతిమంతుడు ఏమంటే దావీది నీతిమంతుడు దావీదు దేవుని మీద నమ్ముకున్నవాడు దేవుని మీద ఆధారపడినవాడు వాడు అందుకనే దావిదంటాడు అదిగో నాకు ఎన్నో రకాల ఆపదలో ఎన్నో రకాల వచ్చినప్పుడు కూడా ఇగో నా ఇంటిలో నా వారే నా మీద తిరుగుబాటు చేసిన అదిగో నా భర్తే నా మీద తిరుగుబాటు చేసిన అదిగో నా భార్యే లేకపోతే నా మీద తిరుగుబాటు చేసినా నీ బంధువులే నీ అనదములే నీ మీద తిరుగుబాటు చేసిన ప్రిర్యా దేని బిడ్డ దేవునికి తోడుగా తోడుగా ఉండాడు నిన్ను బలపరిచేవాడు నిన్ను ఆదరించేవాడు ఆయనకు సహాయం చేసే దేవుడు అన్న సంగతిని మర్చిపోవద్దు దాబి దిశలను గమనించినట్లయితే అదిగో ఎన్నో రకాల శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి ఆయన బాధించేవారు అనేక మంది అవుతున్నారండి బాధించేవారు అనేకమంది అనేక మంది అవుతున్నారు అయితే అయినప్పుడు కూడా దావిదికున్న ధైర్యం దావిదుకున్న ఆదరణ తెలుసా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు ఆయన నన్ను ఆపదలోంచి ఆదుకుంటాడు ఆయన నన్ను తోడుగా ఉంటాడు కాబట్టి నేను భయపడను దావిదంటాడు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడనండి ఎందుకు తెలుసా దేవుడే చూసుకుంటాడు ఆయనే తప్పిస్తాడు ఆయనే కాపాడుతాడు కాబట్టి ఆయనే నా మీద బాధ్యత తీసుకుంటాడని దావీదు స్పష్టంగా ఈ వచ్చిన ద్వారా మనకి చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ప్రియా దేని బెడ్లారు ఈ రోజున నువ్వే స్థితిలో ఉన్నావో ఒకవేళ కుటుంబంలో తిరస్కారం చేత లేకపోతే కుటుంబాల్లో అవమానం చేత కుటుంబాల్లో నిన్ను తక్కువ చూపు చూస్తున్నా చెప్పి ఒకవేళ కృంగిపోతున్నావేమో ప్రియా దేని బెడ్లారా ఈ సందేశమైనా నీ జీవితంలో నువ్వు కృంగిపోని అవసరం లేదు బలహీనపడాల్సిన అవసరం లేదు ఆదరించేవాడు నిన్ను కాపాడేవాడు నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన మన ప్రభుత్వ యేసుక్రీస్తు నీకు కలిగిన ప్రతి ఆపదల నుంచి కూడా నువ్వు తిరస్కరించబడవచ్చు నువ్వు త్రోసివేయబడచ్చు నువ్వు నిందించబడవచ్చు నువ్వు వెలువేయబడవచ్చు అండి ఈ రోజున ఏ పరిస్థితులను ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏ శ్రమను నిన్ను కృంగదీస్తున్నా ఏ శ్రమని అవమానపరిచినా నువ్వు కృంగిపోయిన అవసరం లేదండి ఎందుకు తెలుసా దావీది ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు అది తన కన్న కొడుకి తన మీద భయంకరంగా పరిస్థితులు చేస్తున్నప్పుడు కూడా ఏమంటే దావిదికి ఉన్న ధైర్యం తెలుసా అది అపశులము కాదు లేకపోతే పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినప్పుడు కూడా ఏమండి నేను మాత్రం భయపడను ఇది తెలుసా దేవు నాకు తోడుగా ఉంటాడు ఈరోజు ప్రియా దేవుని పెట్టారా ఈ సందేశం నీ జీవితంలో నువ్వు గమనించి నువ్వు ఒకసారి ఆలోచన చేయగలిగితే ఈ స్థానంలో నువ్వు ఉండి దాబీదిలాగా నీవు ఉండి కృంగిపోతున్నావేమో నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు భయపరంధ నుంచి మత్స్సు ఐదు ఐదవ అధ్యామిది నుంచి నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి దేశించి మీద అబద్ధ సాక్ష్యంగా పలికినప్పుడు చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ఆనందించే మీరు సంతోషించండి దేవుడు తన దాసుల ద్వారా ఏమంటే దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నటువంటి సందేశాన్ని నువ్వు గమనించారా కన్న కొడుకే దావేది మీద దూషిస్తూ ఉన్నప్పుడు ద్వేషిస్తా ఉన్నప్పుడు ఏమంటే ఎంత భయంకర పరిస్థితి అండి అయినప్పుడు కూడా దేవుని దేవునిష్యూలో ఆయన మీద ఆనుకొని ఆధారపడి అయ్యో హోవాయో చూసుకుంటాడు ఆయన నాకు తోడుగా ఉంటాడు ఆయన నాకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడ్డానని చెప్పి దేవుడు తన దాసుల ద్వారా దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతుండగా ప్రియా దేని బెడ్డ సందేశం నీ జీవితంలో గమనించినట్లయితే ఆ రెండో సమయం కింద చదివితే అక్కడ సిమ్మి అనే ఒక వ్యక్తి దాబీదుని దూషిస్తూ దావి మీదకి రాళ్ళు విరువుతూ దాబీదుని చెప్పిస్తూ దాబీదు మీదకి వచ్చినట్టుగా మనం చూస్తామండి అయితే చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆ సిమ్మి అనేవాడు దాబీదుని దూషిస్తూ ఉన్నాడండి దాబీదుని శపిస్తా ఉన్నాడండి అయినప్పుడు కూడా దాబీది ఎంత ఓర్పు కలిగి దాబీది ఎంత సహనం కలిగి జీవిస్తున్నాడు మనం గమనించినట్లయితే ఎవరని రోజున నేను దూషిస్తూ ఉంటే నిన్ను ద్వేషిస్తూ ఉంటే నీ మీద రాళ్ళు రుగుతూ ఉంటే ఏమండి ఎవరైనా రోజున సహించేది దావిది జీవితంలో కన్న కొడుకే తన మీదకి వచ్చి కుట్ర ఆలోచన చేశాడే తన కన్న కొడుకే తనను తరుగుతూ ఉన్నాడే తన కన్న కొడుకే అనేకమంది తీసుకొని దావి మీదకి వచ్చి దాడి చేయాలని లేకపోతే హతం చేయాలని చూస్తున్నాడే అలాంటి పరిస్థితులు ఎవరండి అయితే దావిదికి ఒక ధైర్యం ఉందండి దావిదికి ఒక నిరీక్షణ ఉందండి నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయకుడిగా ఉంటాడు నేను నమ్ముకున్న దేవుడు ఆయనను బాధలను చుడిపిస్తాడు కష్టాలను చుడిపిస్తాడు అవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడని దాబీదికి ఒక నిరీక్ష ఉంది కాబట్టి ప్రియా దేని ఈ సిమ్ అనేవాడు కూడా దాబీదిని దూషిస్తూ ఉన్నాడు దాబీదిని దేశిస్తూ ఉంటే అదిగో పక్కనున్న వారి కోపం వచ్చింది పక్కనున్న వారు శరీర కుమారుడా అయ్యో నీకు నాకు పొందేంటి అదిగో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఎందుకు ఈ శ్రమ పంపించాడో ఎందుకు ఈ కష్టాన్ని పంపించాడో ఆయనే నాకు సహాయకుడిగా ఉంటాడని చెప్పి దావీదు ఎంత ధైర్యంగా ఎంత నేర్పుగా ఎంత ఓర్పుగా ఎంత సహనంతో ఏమైనా దాబీది ఎదురు చూస్తారండి అని ఈరోజు నీ జీవితంలో ఈ సందేశం ఉన్న మన జీవితాన్ని కనుక ఒకసారి ఆలోచించగలిగితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ ఒక ఆపద తర్వాత ఒక మరొక ఆపద నేను తట్టుకోలేపోతున్నాయ నాకు విశ్వాసం సాల్తలేదు నేను భక్తి జీవితం ముందుకు సాగలేపోతున్నానని చెప్పి ఒకవేళ కృంగిపో ఏమో ప్రియా దేని బిడ్డ ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు దాబేది జీవితంలో ఎన్ని రకాల ఆపదలండి ఎన్ని రకాల ఆపదలు అలాంటి ఆపదలు అన్ని విషయంలో కూడా దేవుడు దావేది తోడుగా ఉండి దావీదును బలపరిచిన దేవుడు ఈ సందేశం వింటున్న నీ జీవితంలో దావిదిన బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు నిన్ను బలపరిచిన దేవుడు నన్ను బలపరుస్తాడు నన్ను బలపరిచిన దేవుడు మనందరిని బలపరిచే దేవుడు ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదండి అయితే ఈ సిమ్ విషయంలో కూడా సిమ్ విషయంలో కూడా దావిది ఎంతగా సహించాడు భరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎంతగా భయంకరంగా నరహంతు కూడా నరహంతు కూడా అని చెప్తున్నాడండి అతను దూషాలు దూషించాడండి అతని మీద రాళ్ళు రువినప్పుడు కూడా దేవుడు ఏమంటే దాబీదిని ఆ సిమ్మి చేతిలోంచి విడిపించాడండి దూషించినప్పటి నుంచి ఎంతగానో విడిపించి రక్షించి కాపాడేట్టుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రియా దేవుని పెట్టారా ఈరోజు మన జీవితంలో కనుక మనం ధ్యానం చేసినట్టు ఆపదలు ఒకటి కాదండి అనేక రకమైన ఆపదలు దాబీదికే ఇచ్చినటువంటి ఆపదలు చూస్తే ఈరోజు మన జీవితంలో నీవు నేను కూడా ధైర్యం తెచ్చుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు రెండో సమయ గ్రంథంలోంచి కనుక పదిహేడో అధ్యాయంలో మొదట వచ్చిన కనుక మరొకసారి చదివిన అలసట నుండి బలహీనముగా ఉన్నాడు ఆ గనుక నేను అతని మీద పడి అతను బెదిరించిన ఎడలా అతని ఎద్ద నుండి జన్లందరూ పారిపోదురు రాజును మాత్రమే హతము జలందరినీ తిప్పేదను చాలండి ప్రియా దేని బెట్లరా ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేస్తే ఇక్కడ అహితో అనే వ్యక్తి దాబి దగ్గర పనిచేసిన వాడు దాబితో దావితతో ఉన్నవాడు అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఈ హైతో ఫెయిల్ అనేవాడు తన కుమారుని అభిషంతో చేరి ఏమంటే దావి మీద కుట్ర ఆలోచన చేస్తూ ఉన్నాడండి ఎన్ని రకాల ఆపదలండి ఎన్ని రకాల అవమానాలండి ఎన్ని రకాల నిందలండి ఏమైనా నాతో ఉన్నవాడు నా దగ్గర ఉన్నవాడు నన్ను చంపడాకే నా మీద దాడి చేయాలని నన్ను అవమానపరచాలని ఎంతగా పనిచేసినాడు అలాంటి పరిస్థితిని నీ జీవితంలో ఒకసారి ఆలోచిస్తే ప్రియా దేని బిడ్డ ఎంతగా దాబు దృశ్యంలో ఎన్ని రకాల శ్రమలు ఎన్ని రకాల ఆపదలండి ఒకసారి ఆలోచించండి ప్రియా దేని బిడ్డలారా అహితలేనివాడు ఇప్పుడు దాబీదు ఉన్నాడు ఇప్పుడు అలసిపోయినాడు కాబట్టి ఈ సమయంలో ఆయన అలసట తీర్చుకుంటున్నాడు ఆ అలసట తీర్చుకునే సమయంలో మనం కనుక వెళ్ళి దామీదని చంపేస్తే ఏమైద్దండి అదిగో జన్లందరూ నీ వైపు తెప్పుతాను జన్లందరూ నీ పక్షాన్ని ఉంటారు ఇప్పుడు దామీదుని చంపాలి అని చెప్పి తన దగ్గర ఉన్నవాడే అహితోఫలైన వాడు కుట్ర ఆలోచన చేశాడండి ఫ్రిదేం పెట్టారా ఇలాంటివి తట్టుకోగలుగుతావు మన జీవితంలో అలాంటివే నీ జీవితంలో జరిగితే నీతోనే ఉన్నవాడు నీ దగ్గర ఉన్నవాడు నీతో కలిసి జీవించినవాడు నీకు మంచి స్నేహితుడిగా ఉన్నవాడు నీ దగ్గర పనిచేసిన వాడు నీ మీద ఇలాంటి కుట్ర ఆలోచన చేస్తే అలాంటి ఆపదను నువ్వు తట్టుకోగలుగుతావా అలాంటి పరిస్థితులు నీకే జరిగితే తట్టుకోగలుగుతావా అన్నలే ఏమంటే ఏశోబుని వస్త్రాలు చేసి అన్నలే తీసుకెళ్ళి గుంటలో పడేస్తే అదే పరిస్థితి నీకు జరిగిన నువ్వు తట్టుకోగలుగుతావా ఎంతగా కృంగిపోతావు ఎంతగా బలహీనపడిపోతావు ప్రియా దేని ఈ సందేశం ద్వారా దేవుని బలపరచాలని ఈ సందేశం ద్వారా నీ ఆత్మజీవితాన్ని బలపరచాలని ఈ సందేశం ద్వారా నీకున్న ప్రతి సమస్యకు ఇగో నీకున్న ప్రతి ఆటంకాలని నీకున్న ప్రతి ఒక్క ఇబ్బందుల నుంచి నీకున్న ప్రతి ఆపదల నుంచి అదిగో వస్తున్న శ్రమలు ఇంకా రాబోతున్న శ్రమలు వీటన్నిటిలో నుంచి పరిశుద్ధ దేవుడు దావీదుని అలాగే ఏ శోబుని నీకు మాదిరికరంగా ఏందరికరకు మాదిరికరంగా జీవించాడు ప్రయాదేంపెట్లారా ఈ లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేస్తే ఎన్ని నీతి మంత్రికి అనేకమైన ఆపదలు వస్తాయి ఇప్పుడు తన కుటుంబంలోంచి ఆపదలు వచ్చినాయి అదిగో తన దగ్గర పనిచేసే వారి దగ్గర నుంచి ఆపదలు వచ్చినాయి ఏమంటే సిమ్మి అనే వారి దగ్గర ఆపదలు వచ్చినాయి ఎన్ని రకాల ఆపదలు అందుకనే ఈ ఆపదలన్నీ ఎందుకు తెలుసా దేవుడు తప్పిస్తాడు నీకు నాకు మాదిరికరగా ఉంచి దాబీదిని నీ కొరకు నా కొరకు మన మనందరినీ ఆత్మీగా బలపరచాలని ఉద్దేశంతో దేవుడు మనందరి కొరకు ముందుగా దేవుడు దాబీదిని మనకు ఉంచాడు దేవుని స్తోతిరా ప్రియా దేవుని బిడ్లరా చదివిన లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేస్తే అవితో పేలు వాడు చేసిన ఆలోచన ఒకసారి చూడండి అవితో పేలు చేసిన ఆలోచన ఎలాంటిదో తెలుసా ఈ అవితో పేలు ఆలోచన ఏమంటే తన కన్న కొడుకుని తన వైపు తిప్పుకొని తండ్రి మీదకి తిరుగుబాటు చేసినట్టు చేశాడండి ఈరోజు అనేక మంది జీవితాల్లో అదిగో మా కుమారుడు లేకపోతే అదిగో రకరకాల స్నేహితులకు చేరి లేకపోతే రకరకాల మనుషులతో సహవాసం చేరి అదిగో నా మీద తిరుగుబాటు చేస్తున్నాడండి కన్న కొడుకే తండ్రి మీద తిరుగుబాటు చేస్తే ఈరోజు అనేక మంది జీవితాల్లో అనేక మంది బిడ్డల విషయాల్లో ఎంతో మంది తల్లిదండ్రులు పోతున్నారండి అయ్యో నా పిల్లవాడు నా మాట వింటలేదు అదిగో నా పిల్లవాడు నాకే తిరుగుబాటు అయిపోయాడు అదిగో పక్కన వాళ్ళు మాట వింటున్నాడు లేకపోతే స్నేహితులు మాట వింటున్నాడు లేకపోతే బంధువులు మాట వింటున్నాడు లేకపోతే అనేక రకాలుగా అనేక మంది మాటలు విని అదిగో నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు కన్న కొడుకే కన్న తండ్రి మీద తిరుగుబాటు చేస్తే ఎంత బాధ ఎంత కష్టమో ఎంత కృంగిపాటండి ఇక్కడ హైతో పేలు ఆలోచన ఎలా ఉందో తెలుసా కుట్ర ఆలోచన ఎలా ఉందో తెలుసా అభిషంతో చేరి అదిగో ఇప్పుడు అలసట చెంది ఉన్నాడు అలసడుగా ఉన్నాడు ఇప్పుడు కనుక యుద్ధం చేస్తే యుద్ధం చేయలేడు ఇప్పుడు దావీదు బలహీనంగా ఉన్నాడని చూసి నీకున్న పరిస్థితులను చూసి నీకున్న బలహీనతను చూసి నీకున్న సమస్యను చూసి అనేక మంది నీ మీద తిరుగుబాటు చేస్తే అదిగో నీ మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించు ఫిర్యాదు ఏమి పెట్టలారా నీ పరిస్థితి చూసి నేను అనేక మంది దూషించేవారు లేకపోలేరు నీకున్న పరిస్థితులను బట్టి నేను తక్కువ అంచలేసేవారు లేకపోలేరు నీకున్న పరిస్థితులను బట్టి నేను చిన్న చూపు చూసేవారు లేకపోలేరండి నీ అన్నదమ్ముల ద్వారా నువ్వు చిన్న చూపు చూపబడుతున్నావేమో నీ బంధువులు నువ్వు చిన్న చూపు చూపబడుతున్నావేమో నీకున్న పరిస్థితులను బట్టి అదిగో నీకున్నటువంటి కష్టాలను బట్టి అదిగో అనేక మంది నీ మీద ఇంకా దాడి చేయాలని అదిగో పుండి మీద మళ్ళా ముళ్ళు గుర్చుకుంటే ఎంత బాధ ఉంటుందో నువ్వు అసలే శ్రమల్లో ఉండవు అసలే కష్టాల్లో ఉండవు అసలే ఇబ్బందుల్లో ఉండవు ఆయన ప్పటికి దేని మీద విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగుతున్నా ప్రియా దేని బిడ్డ నువ్వు కృంగిపోయిన అవసరం లేదు దాబీది విషయంలో కూడా దేవుడు దావిదికి తోడుగా ఉండడానికి సంగతి నువ్వు గమనించి అదిగో ఈ రోజున ఈ సందేశం నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభు నీకు తోడుగా ఉండడానికి సంగతి నువ్వు మర్చిపోవద్దు ప్రియాదేని పెట్టారా అయితే ఇక్కడ అలసటగా ఉండడని చెప్పి దాబీదుని చంపడానికి పన్నెండు వేల మందిని ఏర్పరచుకొని పోయి ఈ దావీదును ఈ రాత్రి దాబీదును తరుము కొట్టదునని అహితో ఫేలు అబుషలోముతో చెప్పగా బిట్లారా ఈ రాత్రి నీకున్న పరిస్థితిని బట్టి నీకున్న శ్రమను బట్టి నీకున్న ఇబ్బందులు బట్టి ఇదిగో శత్రువు అనేవాడు నీ మీద పొంచి ఉండి ఈ రాత్రిని అతం చేయాలన్నా ఈ రాత్రి నీ జీవితంలో వాడు నీకు నష్టం కలిగించాలని ఎన్ని రకాలుగా ఆలోచన కలిగి ఉండా ప్రియా దేవుని బిడ్డ ఈ చదివిన సందేశాన్ని బట్టి నువ్వు ఆలోచన చేయి అదిగో నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు తల్లైనా మరిచిద్దేమో తల్లైనా కొనుక్కు తీసిద్దేమో కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నీవు ఆధారం చేస్తున్న దేవుడు ఆయనని కాపాడేవాడు అవితో అంటాడు పన్నెండు వేల మంది ఈ రాత్రి దాబి చేస్తానని చెప్తున్నాడు ఈ రోజున ఏ శ్రమలు నేను భయపెడుతున్నప్పుడు కూడా ప్రియా బిడ్డ నువ్వు దేవుని బిడ్డవన్న సంగతి గమనించు నువ్వు నీతి మంత్రులను గమనించు అదిగో నీకు తోడుగా ఉండడానికి గమనించు ప్రభునికి ఉండడానికి గమనించు అవితో పెళ్ళంటి వాడు పన్నెండు వేల మందిని వేసుకొని వచ్చిన వారు నిన్నేమీ చెయ్యలేరు ప్రియా దేవుని బిడ్డ ఈ సందేశం నీ జీవితంలో నువ్వు కృంగిపోనవసరం లేదో భక్తిహీనులకి చేతికి నీతి మంత్రులు దేవుడు అప్పుడు చెప్పడండి సింహాల బోన్లో దాని ఏల్ని సింహాలకు అప్పుడు చెప్పలేదండి అగ్నిగుండంలో షడ్ర మిషక అబ్దినికోల్ని వారికి అప్పుడు చెప్పలేదండి నిన్ను దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను తరుముతున్న వారికి నిన్ను దేవుడు అప్పుడు చెప్పడు పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఏ సందేశం ఉన్న నీ జీవితంలో నువ్వు ఎక్కడ కురిగిపోయిన అవసరం లేదో నీతి మంత్రులు అనేక రకాల ఆపదలు వస్తాయి అయినప్పుడు కూడా ఆపదలు అన్నింటిలో కూడా ప్రభు నీకు తోడుగా ఉండి నీకు సహాయకుడుగా ఉండి ప్రతి శ్రమలో నీకు తోడుగా ఉండి ప్రతి శ్రమని నీకు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు అది దావీదు పట్ల దేవుడు తోడుగా ఉండి ఎన్నో రకాల శ్రమలు వచ్చినప్పుడు కూడా దాబీదిని దేవుడు ఇచ్చిపెట్టలేదు ఈ శ్రమలో ఈ కష్టాలు బంధువులను మర్చిపోయిన స్నేహితులను విడిచిపెట్టిన తల్లిదండ్రులను విడిచిపెట్టిన నీ భార్యను విడిచిపెట్టిన నీ భర్తను విడిచిపెట్టినా నిన్ను నీ బిడ్డలు విడిచిపెట్టినా సరే నీవు ఆరాధించే దేవుడు నీ సేవించే దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు తల వంచి కన్ను మోసుకొని ఉన్న స్థలంలోనే ఉన్న పాటే నువ్వు మోకరించి ప్రార్థన ఆ ప్రభు అనేకమైన ఆపదలు ఈ ఆపదన్నింటిలో కూడా నీవే నాకు తోడుగున్నామని చెప్పి ఆయన సహాయం కోరుకో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గల్దేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనాలు నాలుగు సూత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీతి మంత్రునికి అనేకమైన ఆపదలు వస్తాయి అయితే ఆయన ఆపదలన్నింటిలోండి కూడా మీరే తప్పించి రక్షించి కాపాడే దేవుడు అని మా పట్ల అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అని ఈ రోజున సందేశం ద్వారా మీరు మాకు తెలియపరచారు ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతే ఈ సందేశం ఉన్నారో వారందరికీ ఉన్న ఆపదలన్నింటిలో నుంచి కూడా విడిపించి వారి కష్టాలను చూడిపించి వారి ఇబ్బందులు చూడిపించి మీరే తోడుగా ఉండి బలపర్చు మీరు మాత్రం మహింపొందమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసయ్య పత్తి పరిశుధన ఆంపేట తండ్రి మన ప్రేమ అడిగింది క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మన్యుని సహవాసము సమాధానము చేరొచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యాంతము సదాకాలము ఆ పదలో దేవుడు నీకు నాకు మనందరి తోడే నడిపించను గాక ఆమెన్ ప్రభు నందు ప్రేమ దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు నేస్రీస్తు వందనాలు మరి ఈ టెలివిజన్ పరిచయల ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పెట మన చేస్తూ పాస్టర్ చేర్చి ప్రేమ్ చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయంగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనోజీస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్నిగా మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకే జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్ల ఆరాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్టతి ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతిసుడు ప్రార్థనా మందిరము పాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ శ్రీ నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్లు మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ এইট ও নাই নাই চেভেন ফাইভ এইট